పైగా నాకింత నీకింత పేదోళ్ల బియ్యం పందికొక్కుల పాలు రైస్ మిల్లర్లపై చర్యలేవి దర్యాప్తు సంస్థలు ఎక్కడ? వడ్ల పంచాయతీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాలేనా? బియ్యం అక్రమాల్లో కేంద్రం పాత్ర ఎంత? ఎఫ్సిఐ దాడుల వెనుక ఆంతర్యం ఏంటి? 60% మిల్లుల్లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ, బాధ్యులపై నమోదు కాని కేసులు విచారణ జరపని వైనం, ఎందుకు కేసులు నమోదు కాలేదు? దీనికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం సమాధానం చెప్పాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సమాధానం చెప్పాలి. వీళ్ళు తప్పు చేసిరని మీ సంస్థనే చెప్పింది కదా, ఎఫ్సిఐ చెప్పింది కదా, మరి వీళ్ళ మీద కేసులు ఏడబెట్టిర్రు, విచారణ ఏడొచ్చి ఏం దాకా వచ్చింది? నువ్వు పట్టుకపోవాలంటే కేసీఆర్ ని లేచి గుంజుకొని పోవచ్చు కదా. పేదోని బియ్యం, పేదోడు తినాల్సిన బియ్యం పందికొక్కు లెక్క మీరు తింటారా అని తీసుకుపోయి లోపల పడేయచ్చు కదా. ఎందుకు చేస్తలేరు? ఎందుకు చేస్తలేరు? దాని కథ వేరేయ. పేదోడి నోటికి అందాల్సిన బువ్వను బడా నేతలు పందికొక్కుల్లా మింగుతున్నారు. నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతో న్యాయం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎఫ్సీఐ నిర్వహించిన దాడుల్లో తేట తెల్లమైంది ఇదే. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మిల్లుల్లో గత వానాకాలం యాసంగి నిల్వలపై 60 ప్రత్యేక టీంలతో సోదాలు నిర్వహించి గతేడాది కష్టం మిల్లింగ్ రైస్ను ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉన్న గడువు మీగడంతో తనిఖీలు చేపట్టింది. మరోవైపు రైతు ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటకు ఓవైపు గిట్టుబాటు ధర చెల్లించకుండా మరోవైపు కాంటాలో క్వింటాలకు 5 నుంచి 8 కిలోల వరకు కోత పెడుతూ దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. వానాకాలం నుంచి ఈ యాసంగి పంట వరకు అన్నదాత పండించిన వడ్లను రైస్ మిల్లుల్లో నిల్వ చేసి బియ్యాన్ని ఎఫ్సీఐకి పంపకుండా అక్రమాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యాన్ని కొంటామని తిరకాసు పెడుతుందని యాసంగి వడ్లు కొనకుండా కేసీఆర్ సర్కార్ పంచాయతీ పెట్టింది. కేంద్రం మాత్రం ఈ విషయం తెలంగాణ ప్రభుత్వమే రాసిచ్చిందంటూ వాదిస్తోంది. అసలు గత వానాకాలం ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇప్పటిదాకా ఇయ్యలే, ఇవ్వలేదని రాష్ట్ర సర్కార్ పైనే తోసేసింది. ఇదంతా చూస్తుంటే ఎవరు ఎవరిని మోసం చేస్తుండ్రు అంటూ రైతన్నకి ఇటు పేదోనికి అర్థం కాని పరిస్థితి. దాడుల తర్వాత రైస్ మిల్లర్లపై చర్యలేవి. తెలంగాణలో వడ్ల పంచాయతీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుమ్మెత్తి పోసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రైస్ మిల్లులపై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. రాష్ట్రంలోని 3278 రైస్ మిల్లుల్లో 2020-21 వానాకాలం యాసంగి సీజన్ల నిల్వలపై ఎస్సీఐ తనిఖీలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 60 ప్రత్యేక తో స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. మార్చి ఏప్రిల్ నెలలో చేసిన తనిఖీల్లో రైస్ మిల్లుల భాగోత్తం బయటపడింది. అప్పట్లో రాష్ట్రంలో ఎఫ్సీఐ అధికారులు 40 రైస్ మిల్లుల్లో తనిఖీలు చేయగా 453,890 సంచుల బియ్యం తక్కువగా ఉన్నట్టు తేలిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నుంచి ఎఫ్సీఐకి 5.50 లక్షల మెట్రిక్ టన్ల సీఎంఆర్ రైస్ రావాల్సి ఉంది. ఈ తనిఖీల అనంతరం చాలా అవకతవకలు బయటపడ్డట్టు ఎఫ్సీఐ అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల తర్వాత ఎఫ్సీఐ రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో 60% మేర అక్రమాలు దొరికినట్టు తేల్చింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ పౌర సరఫరాల శాఖకు లేఖ రాసింది. అయినా ఇంతవరకు రైసు మిల్లర్లపై ఎలాంటి కేసులు చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ఇగో ఇది కథ. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి డ్రామా. కేసీఆర్ గురించి మొత్తం బయట, ఈ బయటపడ్డదాని సంగతి ఏంది? ఇంకా బయట పెడతా అంటున్నారు కదా, బయటపడ్డదాని సంగతి ఏం చెప్తారు? ఇది చెప్పాలి కదా. దొరికిపోయారు కదా రైస్ మిల్లుల కాడ టీఆర్ఎస్ వాళ్ళు, అధికార టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దొరికిపోయింది కదా. ఈడ పందికొక్కు లెక్క మొత్తుండే అన్నట్టు ఈ పందికొక్కును తీసుకపోయి ఎందుకు చేయలేస్తలేరు? ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి.